పెండిట్లలకు గుర్రాల మీద పోయే పెండ్లి పిల్లలను చూసినాం. కార్లలో పోయేటోళ్ళు కూడా చాలా కామనే. కానీ ఈ నడమ హెలికాప్టర్లలో కూడా దిగుతున్నారు. లో ఇక ఇంకా కొందరేమో ఎరైటిగా డాన్సులు చేసుకుంటా పందిట్లలోకి పోతున్నారు. మలయులు కాటామా మనసు కాటు పూతామా అనుకుంటా. అయితే మరి అందరు చేసినట్టు నేను కూడా వేస్తే ఎట్లా అని అనుకున్నట్టున్నదుల్లో ఇగో ఈ కొత్త పెండ్లి పిల్ల. ఇప్పటిదాకా ఎవ్వరూ రాని తీర్లా పెంది పందిట్లకు అడుగు పెట్టింది. ఇంతకు ఎట్లొచ్చిందంటే ఇక చూడరు. పెండ్లి పందిట్లకు గుర్రాల మీద ఓవుడు కార్లలో ఓవుడైతే కామనే. ఈ నడుమ హెలికాప్టర్లలో కూడా దిగుతుండ్రు కొందరు. ఇంకొందరేమో ఎరైటీగా డాన్సులు చేసుకుంటా పందిట్లకు పోతున్నారు. ఇవన్నీ కామన్. మరి అందరు చేసినట్టు నేను కూడా చేస్తే ఎట్లా అని అనుకున్నట్టుంది ఈ కొత్త పెండ్లి పిల్ల. ఇప్పటిదాకా ఎవ్వరు రాని తీర్లా కారు బానెట్ మీద కూర్చొని పెళ్లి పందిట్లకు అడుగు పెట్టింది. అందరు లెక్క కారు లోపల కూర్చొని వస్తే కొత్తేముంది వింతేముంది. నా పెండ్లి కలకాలం గుర్తుండిపోవాలంటే కారు బానెట్ మీద కూర్చొనే వస్తా అని ప్లాన్ వేసుకుంది. పూలతోని ముద్దుగా శృంగారించిన కారు బానెట్ మీద కూర్చొని పందిట్లకు ప్రయాణమైంది. వెనుక కారు ముంగట కెమెరాలు నిమ్మలంగా బ్యాండ్ బాజా భారత్ పెట్టించి షూటింగ్ వేసుకుంటా పందిట్లకు పోయింది. సీన్ కట్ చేస్తే ఈ పిల్ల మీద కార్ల గుసున్నల్ల మీద రెండు కేసులు పెట్టి అరెస్ట్ చేసేందుకు తయారయ్యారట పూణే పోలీసులు. కారు బానెట్ మీద కూసునుడు మోటార్ వాహన చట్టం ప్రకారం నేరమట. ఇక కోవిడ్ కండిషన్ల ప్రకారం మాస్క్ లేకుండా బయట తిరుగుడు ఇంకో నేరమేనాయే. ఈ రెండు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు చూస్తుర్రట. పాపం ఏందో అనుకుంటే ఏదో అయింది. లెక్కకైతే ఎవ్వరు కంప్లైంట్ ఇయ్యలే, ఎవ్వరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలే. ఈ వీడియో మస్తు వైరల్ అయి పోలీసు వాళ్ళ దాకా పోవడంతోని వాళ్ళే కేసులు నమోదు చేసిర్రట. కేసుల సంగతి ఎట్లున్నా ఈమె అనుకున్న దానికంటే ఎక్కువే పుక్కడ పబ్లిసిటీ దొరికింది. పో కారు బానెట్ మీద కూర్చొని పోయినా అని కలకాలం యాది పెట్టుకుంటుందో లేదో కానీ నా పెండ్లప్పుడు నా మీదనే రెండు కేసులు నమోదైనాయన్న ముచ్చట మాత్రం బతికినంత కాలం యాది పెట్టుకుంటుంది కావచ్చు. ఎట్లయితేంది, కావలసిన దానికంటే ఎక్కువే వచ్చింది ఈ కొత్త పెండ్లి పిల్లకు.